తెలుగు రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు అయితే గత కొద్ది రోజులుగా తెలుగు మీడియాలో బాగా వైరల్ అవుతుంది గల్లా జయదేవ్ గారి పార్టీ మారబోతున్నారు అనేది ఇప్పటికే దీనికి సంబంధించి తన వర్గీయులతో రెండు మూడు సార్లు భేటీ కూడా అయ్యారంట పార్టీ మారే ఆలోచనకు సంబంధించి పార్టీలో జరుగుతున్న విషయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆయనకిస్తున్న గుర్తింపు అంటే ఆయనకు ప్రాధాన్యత తగ్గించని విషయంలో ప్రధానంగా లోకేష్ గారి నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అనేది వాస్తవానికి గల్లా జయదేవ్ గారు పారిశ్రామికవేత్త ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ప్రూవ్ చేసుకోగలిగారు ఎంపీగా గెలిచిన తర్వాత అయితే ఆర్థికంగా కూడా కాస్తంత స్థిరపడిన నేత కాబట్టి పార్టీకి కూడా ఆయన ఆర్థికంగా చాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు అందుకే పార్టీలు ఇన్ని రోజులు కొనసాగారు అయితే ప్రస్తుతం గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం బాగా ఎక్కువగా సాగుతుంది ఎందుకు అంటే ప్రస్తుతంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలో ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో ఎక్కువగా వినబడుతున్న టాక్ అంటే నారా లోకేష్ గారు చేసే కొన్ని కొన్ని పనులు ఆయనకి అసలు నచ్చడం లేదంట అంటే సోషల్ మీడియాలో కొందరు కొందరి ద్వారా ఆయన టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని అనేదే ఆయన ప్రధానంగా ప్రస్తావించారంట ఆ ఆలోచనలో ఆ భావంలో కూడా ఉన్నారు అనేది ఇటీవల చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారంట అయినా సరే లోకేష్ తీరులో ఎటువంటి మార్పు రాలేదంట ఇటీవల చంద్రబాబు దృష్టికి సమస్య వెళ్ళిన తర్వాత నేను శ్రద్ధ చెప్తాను నచ్చ చెప్తానని చెప్పారంటే ఆయన ఆయన కూడా పట్టించుకోకపోవడంతోనే గత కొద్ది రోజులుగా ఆయన ఫోన్ చేసినా సరే ఈయన స్పందించట్లేదు అనే ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పుడు నారా లోకేష్ మాత్రం తన మీద సోషల్ మీడియాలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొందరు త తప్పుడు ప్రచారం చేశారు అది లోకేష్ గారే చేయించారు అనేదే ఆయనకి కొంత అందిన సమాచారం ఆ నేపథ్యంలోనే ఆయన గుర్రుగా ఉన్నారు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాల మీద అని దీని మీద ఇంకా కొద్ది కొద్ది రోజులుగా ఆయన చాలా ఓర్పు సహనంతో ఉన్నా సరే సరైన ఫలితం ఎప్పుడైతే దక్కలేదో ఇంకా పార్టీలో కొనసాగడం వేస్ట్ బయటకు వచ్చేయడమే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారు అనేది ఈ అంశాలన్నీ తన వర్గీయులతో ఎప్పుడైతే చర్చించారో ఫైనల్గా ఆయన పార్టీ మారే డెసిషన్ తీసుకున్నారు తన వర్గం కూడా అందుకు అంగీకరించారు అనేది తన వర్గంతో భేటీ అయినప్పుడు ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్న అంశం మరి నిజంగా గల్లా జయదేవ్ గారి మీద వస్తున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా ఇలా ఒక్కొక్క నాయకుడిని కోల్పోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఆర్థికంగా కానీ కాస్తంత మంచి పట్టున్న వ్యక్తి గల్లా జయదేవ్ ఆయన్ని కూడా వదులుకుంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమవుద్ది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి